నీకు శాలరీ ఎంత? జస్ట్ 10 lakhs. సంవత్సరానిక కాదు వారానికి. ఏంటి షాక్ అవ్వలేదు? నీ శాలరీ ఎంత? 1 crore. షాక్ అయ్యావు కదా. ఎక్స్క్యూజ్ మీ, మీరు నన్ను పిలిచారా? లేదే. మరి మీ చూపులు ఎందుకు నా వీపును తాకుతున్నాయి? ఇది ఇలియానా కదా అనాలి. ఏంటి? మీ చూపులు కూడా నాకు ఎక్కడెక్కడో తాకుతున్నాయి. హలో, ఆ డాడ్, ఇక్కడ హైదరాబాద్ లో పొల్యూషన్ ఎక్కువగా ఉంది, నేను చెప్పింది క్లాత్ కప్పి ఈవినింగ్ కల్లా పంపించేయండి. ఓకే, థ్యాంక్ యూ డాడ్. ఏంటండి క్లాత్ కప్పి పంపించమంటున్నారు? కారా? కాదండి, మినీ ఫ్లైట్. ఇక్కడ లోకల్ గా ఉపయోగించుకోవడానికి పనికొస్తుందని. ఓ, మీకు మినీ ఫ్లైట్ కూడా ఉందా? మీకు లేదా? మినీ లేదు, లార్జ్ ఉంది. పిఏ మేడం, మార్నింగ్ టీవీ దగ్గర 2 కోట్లు పెట్టాను, అవి ఏమయ్యాయో తెలిసిందా? అవి గాలికి ఎగిరిపోతే పని మనిషి తుడిచేసి పెంటకుప్పలో పాడేసిందట. ఇప్పుడు ఆ పెట్ట కుప్ప ఎక్కడుందో? ఊళ్ళో ఉన్న పెట్ట కుప్పలను ఎత్తేద్దామా? మనకు అలవాటే కదా. అయితే పదా, ఆగా, ఈ పని అవ్వాలిగా ఉండు. ఓహో, బై ది వే, నీకు పెళ్ళైందా? అదే లేదండి, మా ఫాదర్ 5000 crores కట్నంగా వస్తుందని ఆ టిప్పు తుగ్గుల కూతురు చేసుకోమంటున్నాడు. మా డాడీ కూడానండి, హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ని చేసుకోమంటున్నారు, కానీ నేనే వద్దన్నాను, బాగా నల్లగా ఉంటాడని. నేను తెల్లగా ఉంటానండి. తెలుసండి, అందుకే మిమ్మల్ని చూడగానే నా మనసు పారేస్తున్నాను. ఇస్ ఇట్? ఐ యామ్ సో లక్కీ. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే గుళ్ళ పెళ్లి చేసేసుకుందామా? గుళ్ళోనా? నేను కన్ఫర్మ్ చేసుకునే వరకు ఏమీ అనుకో. మీరు కూడా ఈలోగా తొందరపడి సొంత గాసిప్స్ రాసి బ్రేకింగ్ న్యూస్ లను వేసి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయకండి. ఓకే, ఎప్పుడు జరిగింది ఇది? సార్, సుమారుగా తెల్లవారుజామున 2-2:30 మధ్య జరిగి ఉంటుంది సార్. ఎనీ క్లూస్? సార్, ఈ లెటర్ మాత్రమే దొరికింది సార్. నేను ఇలా బలవంతంగా చనిపోవడానికి బలమైన కారణం ఉంది. కొంతమంది నన్ను బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. వాళ్ళని ఏమీ చేయలేక నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను. చట్టమే వాళ్ళని శిక్షించాలి. సార్, ఈ వార్డెన్ రాసినవన్నీ నిజాలే కావచ్చు. ఈమె చావుకి అమ్మాయిలు మిస్ అవడానికి కారణం కూడా వాళ్లే కావచ్చు. కానీ ఈ లెటర్ ఎవిడెన్స్ గా తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళే మామూలు వ్యక్తులు కాదు. సింగపూర్ నుండి సిటీ వరకు మాఫియాతో లింక్ పెట్టుకుని కూడా వాళ్ళు బిగ్ షాట్లుగా చలామణి అవుతున్నారు. రాత్రంతా బాగా ఆలోచిస్తే మిమ్మల్ని చేసుకోవడమే కరెక్ట్ అనిపించింది. మేడం కూడా అంతే, చెరువులో రాళ్ళు పడేసినట్లుగా డైమండ్స్ పడేస్తూ ఆలోచించింది. 5 crore నష్టం. ఇంకెలాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే మీరిద్దరూ అర్జెంట్ గా ఒకటైపోవాలి. అవునవును, మ్యాటర్ లీక్ అవ్వకముందు. లీక్ అవడం అంటే అది అంటే అది అదే నా బ్యాక్గ్రౌండ్ లీక్ అయిపోతే టీవీ 9 వాళ్ళు పబ్లిసిటీ కోసం వస్తారు. పోలీసులు కూడా వస్తారు కదా. పోలీసులు ఎందుకు? అంటే అది నా సెక్యూరిటీ. ఏమండి, ఇప్పటికే ఆలస్యమైంది, ఇక దండలు మార్చుకోండి. బొమ్మ డిస్కు జేబులో పెట్టా. కానీ చెయ్యిడియా జీవితాన్ని మార్చేసి బాబు, హనీమూన్కి అందరం కలిసి మీ ఊరు ప్యారిస్ వెళ్దామా? వద్దులేండి, అక్కడ అగ్ని పర్వతం పేరు ఊరిది రాలుతుంది అట, అందుకని మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికి వెళ్ళినా రాలేదు అదే బాబు, ఊడిదా, అందుకే మీ ఇంటికి వెళ్దాం. వద్దులేండి, మీ ఇంటికి వెళ్దాం. కాదు కాదు, మీ ఇంటికి వెళ్దాం. నాకు ఒక గంట టైం ఇస్తే స్టేషన్కి వెళ్దాం. చెయ్యి, అబ్బాయి గారు అంబానీ ఫ్యామిలీ ఒక ఫోన్ కొట్టారంటే నీ ఉద్యోగం ఊడిపోదు. పక్కడా మేడం గారిని ప్రిన్సి ఫ్యామిలీ కమిషనర్ గారు ఒక మిస్డ్ కాల్ ఇచ్చారంటే నువ్వు మిస్ అయిపోతావు. మీ కేర్లే, మీరు పెద్ద స్టోవర్తపురం గేటు గాళ్ళు, వీళ్ళిద్దరూ బ్లేడ్ బ్యాచ్. దెబ్బ అయిపోయింది. మీ కూడా జంప్ ఎక్కడ యదవలో వద్దునాయన, వీళ్ళ కార్లు కొట్టించింది మీరే కదా. నా కారు కొట్టేశాడా? ఇదిగా, నువ్వు ఎక్కువ మాట్లాడేమంటే ఆయన మన ఇద్దరిని స్టేషన్ లో పెట్టి కొడతారు. సైలెంట్ గా ఉండు సార్. ఇది నా భార్య సార్, మేమిద్దరం దొంగతనాలు మానేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయాం సార్. అలాగా, నీ భార్య అయితే ముద్దు పెట్టుకో. కౌగిలించుకో. ఆ
ఏంటయ్యా మీ ఆవుల ఎక్స్ప్రెషన్ లేదు? అదే నాకు అర్థం కావడం లేదు. ఏంటి? దీనికి సిగ్గులే సార్. అంటే అదే దీనికి సిగ్గు కొంచెం తక్కువ సార్. తక్కువ? రాత్రి మీ ఇంటికి వస్తా, మీ కాపురంలో ఏదైనా తేడా ఉందనుకో జీవితాంతం చెల్లబల్లి చెల్ల ఖైదీలతో కాపురం చేస్తా. మీరు తప్పకుండా రండి సార్, నేను వెళ్తా సార్. మీ పిల్లని ఇంటికి తీసుకెళ్ళి. తప్పకుండా చేసుకున్న వాడికి చేసుకుని. ఏంటది? ఏం లేదు సార్. కాయ రాజా కాయ, 10 20 24 40 మంగోలియాలో నల్ల పిల్లలు పాలు గుడ్లు లేక అల్లలాడిపోతున్నారా? ఇదేమో తండా కింద 5 కోట్లు రాసి ఇచ్చేసిందా? నీ అమ్మ కడుపు మాడ అబద్ధాలు 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 కూడా హద్దుబద్దు లేకుండా ఆడేశారు కదా. అది పర్లేదు బావా, వీళ్ళ పని మనిషి అంట 2 కోట్ల రూపాయలు ఊర్చి చెత్త బుట్లో పోసిందట. అది నమ్మి చెత్తతో నెత్తిరేసుకుని తిరిగే కదా. మీరు మాత్రం తక్కువ తిన్నారేంట్రా డాడీ? పొల్యూషన్ ప్రాబ్లం గా ఉంది, లోకల్ గా తిరగడానికి గుడ్డ కప్పిన ఒక విమానం పంపండి అని ఫోన్ చేశారు. అవతల డాడీ అది ఎవడరా? ఇక్కడ అవుట్ గోయింగ్ లేదు, అవతల డాడీ ఎక్కడ ఉంటాడే? మావయ్య మా ఆయన కోటేశ్వరుడు కాదా? కోటేశ్వరుడు కాదమ్మా, మళ్ళా జేబులు కొట్టేసేవాడు. దొంగ దొంగ రాసుకుంటే లాఠీ పడిందని పెద్ద చేప పడుతుందని గేలం వేస్తే ఈ జలగబడి జలగనకు. ఈ అలకమోహన చూడు, నాలుగు బయట ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఇల్లు అలాగే బూడిద ఎత్తుకుంటాం, అలాగే పెళ్లి అయ్యాక శోభనం చేసుకుంటాం, లోపలికి వెళ్ళి శోభనం చేసుకుంటాం. దీంతో శోభనమా? నేనా? చస్తే చేసుకో. నేను చేసుకుంటా బావా, నాకేం పర్లేదు. రే, ఆ పోలీసుడికి ఫోన్ చేశాను అనుకో, వచ్చి దగ్గరుండి లాఠీ పెట్టి చేయించేస్తాండి శోభనం. అక్కర్లేదు, నా తగలడు. ఏమండి మీ దగ్గర ఇంకేమో పిల్లకాయలు ఉన్నాయా? ఏం చేస్తున్నా? నేనా? నేను ముద్దు పెట్టుకుంటున్నా. తొందరగా పెట్టుకో. పెట్టుకోనా? అయిపోయిందిగా, ఇక వెళ్ళు, నేను పడుకోవాలి. అయిపోయిందా? అదేంటే నీకేం అనిపించలేదా? అనిపించింది. ఏమని? నువ్వు పొద్దున పళ్ళు తోపలేదు. మామ ఏమైంది? ఏమైంది? ఏమి కాలేదు. ఏమీ అవ్వదు. ఏ అస్థి పంజరాన్ని కౌగిలించుకున్నా, నిన్ను కౌగిలించుకున్నా దానికి రియాక్షన్ ఒక్కలాగే ఉంది. ఎందుకంటే నీ మిస్సెస్ లో ఆడత్వం మిస్ అయింది. అంటే? అంటే నువ్వు జోకేస్తే నవ్వుతుంది, తిడితే ఏడుస్తుంది, నువ్వు ఎంత గోకినా దానికి దొరదెక్కదు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అమ్మాయి ఒంట్లో వేడి హాట్ వాటర్ అయి ప్రవహించాలి, కోరికలే గుర్రాలై పరిగెత్తాలి, అమ్మా నాన్న అనడం మానేసి డార్లింగ్ డార్లింగ్ అని నిన్నే కలవరించాలి. అప్పుడే నీ కాపురం గట్టెక్కాలి. లేకపోతే నువ్వు దొకడానికి ఏదైనా టవర్ ఎక్కాలి. చూడు నాయన, 20 ఏళ్ల బరువును దింపుకుని నేను ఎత్తిన పెట్టాను, ఏం చేస్తావో తెలీదు. అరటి పండుకి దొండ పండుకి తేడా తెలియని పిల్ల, ఎలా మేనేజ్ చేస్తావో తెలీదు. నువ్వు దాని మనసు గెలువు, నాకు సెలవు. వారిని అయ్యా, నా మగతనానికే మంగళారతి పాడేశారు కదరా నాయనా. What happened, Daddy? Why are you so nervous? ఈ సిటీ మొత్తంలో బ్రౌన్ షుగర్ సప్లై చాలా జరుగుతోంది. రోజు కొంతమంది కొత్తగా కాలేజీలో చేరే గర్ల్స్ని మత్తుకు బానిసల్ని చేసి లైఫ్ స్పాయిల్ చేస్తున్నాయి. ఎదురు తిరిగితే చంపేస్తున్నారు. ఈ స్కామ్లో చాలా బిగ్ హ్యాండ్స్ ఉన్నాయి. పట్టుకుందామంటే మా డిపార్ట్మెంట్లోనే వాళ్ళు ఇన్ఫార్మర్స్ ఉన్నారు. దీన్ని బ్రేక్ చేయాలంటే నాకు ఒక న్యూ పర్సన్ కావాలి. ఆ పర్సన్ నేనే అయితే.